ప్రైవేట్ కార్పొరేటర్ అయిపోయినట్టు ప్రదీపే కాదు ప్రదీప్ కు మద్దతు పలికేటోళ్ళు కూడా మొత్తం యువతరతాలే ఉన్నారు ఇక్కడ యువత అనుకుంటే సాధించలేంది ఏమీ లేదు కార్పొరేటర్ గెలుపించుకోవడం పెద్ద లెక్క కాదు ఇయాల జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపిని ఏ రకంగా అయితే అత్యంత మెజార్టీతో గెలిపించారో ప్రదీప్ను కూడా అంతే మెజార్టీతో కార్పొరేటర్ గెలిపించాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇయాల చాలా మంది చాలా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉండాలి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎందుకు రావాలి అని చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలంటే ఈ హైదరాబాద్లో ప్రతి సందులో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రపంచంలో చాలా దేశాల నుంచి గతంలో 23 జిల్లాల్లో ఉన్న చాలా మంది పెట్టుబడిదారులు తమ ఆస్తులను కృష్ణా జిల్లాలో గుంటూరులో గుడివాడలో ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో అమ్ముకొని హైదరాబాద్లో వచ్చి పెట్టుబడులు పెట్టారు ఈ పెట్టుబడులు కేసీఆర్ ముఖం చూసి పెట్టలే చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో పెట్టుబడులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని హైదరాబాద్లో 50-60 లక్షల మంది ఇక్కడ జీవిస్తున్నారు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ కంపెనీలు పెట్టుకున్నారు వాళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని వచ్చిన్రో వాళ్ళ రక్షణ కోసం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు రావాలి ఇక తెలుగుదేశం పార్టీతో ఏం పని ఉండదని అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని కూడా అడుగుతారు కేటీఆర్ మన శిల్పారామంలో నిలబడి చంద్రబాబు నాయుడు ఏం చేసిందా అని అడుగుతుడు నేను చెప్పిన కేటీఆర్కు ఒరే సన్నాసి నువ్వు నిలబడి మాట్లాడే శిల్పారామం మా నాయకుడు కట్టించిండు అక్కడి నుంచి నువ్వు కొంచెం తల పక్కకు తిప్పి చూస్తే 20 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది ఏంటిది ఏంటిది హైటెక్ సిటీ ఎవరు కట్టిండ్రు మరి చంద్రబాబు నాయుడు ఏం చేసిండని ఆ సన్నాసోడు అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఇవాళ హైదరాబాద్ ట్రాఫిక్ జాములు కాకుండా రోడ్లను విస్తరించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదా ఔటర్ రింగ్ రోడ్డు వేపించింది మన నాయకుడు కాదా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెచ్చింది మన నాయకుడు కాదా హైదరాబాద్లో 18 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు తీసుకొచ్చింది మన నాయకుడు కాదా అటల్ బిహారీ వాజ్పేయి గారితో మాట్లాడి మెట్రో రైళ్లు తీసుకొచ్చింది మన నాయకుడు కాదా నక్లెస్ రోడ్డును అభివృద్ధి చేసి బుద్ధి లేని వాళ్ళకు బుద్ధి ఇవ్వమని చెప్పి గౌతమ బుద్ధుని అక్కడ పెట్టింది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కాదా ఇంకేం చేయాలి హైదరాబాద్కి ఇంకేం చేయాలి తెలుగుదేశం పార్టీ అదే కాదు ఇంకా సానా చెప్పి సానా చేసిర్రు నేను చెప్ప మొదలు పెడితే తెల్లారే వరకు చెప్తా కానీ ఈ సందర్భంగా కొన్ని విషయాలను మాత్రం గుర్తు చేయాలి 1983 కంటే ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేస్తాడో తెలుసా కరీంనగర్ జిల్లాలో వరంగల్ జిల్లాలో మెదక్ జిల్లాలో మనుషులను గల్ఫ్కు పంపించే ఏజెంట్ దుబాయ్కు మనుషులను పంపించే ఏజెంట్ను కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి అంతెందుకు ఆయన కొడుకు మన నాయకుడు ఎన్టీ రామారావు పేరునిచ్చింది కూడా మన నాయకుడు నీ కొడుకు పేరు పెట్టుకోవడానికి గతి లేకపోతే
ఆ పేరు కూడా దానం చేసింది మా నాయకుడు. ఏం చేసిందని అడుగుతావా? నీకెంత ధైర్యం? ఏం చేసిందని మమ్మల్ని అడగడితే అదే విధంగా తల మీద జుట్టు లేని తలసాని కూడా అడుగుతుంది. రేపు కాలం కలిచేస్తానంట వానపాములు కూడా పుసగొడతాయంట. మోండ మార్కెట్ లో ఆలుగడ్డలు అమ్ముకునేటోళ్ళు కూడా ఎమ్మెల్యే మంత్రులు చేస్తే ఆయన కూడా వచ్చి చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, చంద్రబాబు నాయుడికి ఏం పని ఉంది అంటాడు. ఇంత విశ్వాస ఘాతకులు ఎవరైనా ఉంటారా? వీళ్ళే కాదు, ఇంకొకడు ఉన్నాడు ఖమ్మం జిల్లాలో. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకముందు ఖమ్మం జిల్లాలో కప్పచెట్ల లుంగి కట్టుకొని బర్రెలు దాస్తున్నాడు. ఆయన పేరే తుమ్మల నాగేశ్వరరావు. చంద్రబాబు నాయుడికి అక్కడ వచ్చింది అక్కడ పోవాలి కదా, ఇక్కడేముంది, ఇక్కడేం చేసిండు, ఇక్కడేం చేస్తాడని. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు నెత్తి మీద రూపాయి పెడితే ఏ కానీ కూడా అమ్ముడు పోదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ చెంతను తమ రక్తాన్ని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే చేసి మంత్రి చేస్తే ఇవాళ కేసీఆర్ నిన్ను కొనుక్కున్నాడు. లేకపోతే మండల కషాయాడు కోసుకొనికి కూడా కొనుక్కోడు. ఇలా మండలి మాంసం అంతా కూడా విషం. అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి మనల్ని చంద్రబాబు నాయుడు ఇది ఎందుకు వస్తున్నాయని అడుగుతారా? ఎప్పుడన్నా సమయం తప్పితే కుక్క కింద అన్నం పెడితే అది మళ్ళీ ఎప్పుడు కనిపించినా మనం కనిపించగానే తోకాడిస్తుంది విశ్వాసంగా. ఈ తలసానికి తుమ్మలకు తీగలకు కుక్కపల్లి కృష్ణారావుకు కుక్కకున్న విశ్వాసం కూడా లేదు. మాటలు రాని జంతువులకున్న విశ్వాసం మాటలు వచ్చే ఈ సన్నాసులకు లేదంటే వీళ్ళకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి చెప్పాలి. మరి వీళ్ళకు గుణపాఠం చెప్పాలంటే మనం ఏం చేయాలి? ప్రదీప్ చౌదరిని కార్పొరేటర్గా గెలిపించాలి. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ తెలుగుదేశం పార్టీ కుర్చీ కైవసం చేసుకోవాలి. ఇవాళ ఈ మోసగాళ్లకు గుణపాఠం చెప్పాలంటే అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన కేసీఆర్కు, అధికార మదంతో మత్తెక్కిన కేసీఆర్కు, నిశాలో ఉన్న కేసీఆర్కు కరెంటు షాక్ ఇవ్వాలి.